లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము మూడవ వచనము సహోదరి సహోదరులారా ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని విని ఏసుక్రీస్తునందు విశ్వాసముంచి మన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డామో అప్పుడే దేవుడు మన పాపములను క్షమించి మనలను నూతన వ్యక్తులుగా మార్చాడు మనము క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా బీజము నుండి పుట్టింపబడిన వారము గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మనము సత్యమునకు విధేయులవుట చేత మన మనస్సులను పవిత్రపరుచుకొనిన వారమై ఉండి ఒకరినొకరము హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించవలసిన వారమై ఉన్నాము ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలును అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ప్రీలారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనమికి ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడునూ ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొను పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను ఆయన ఎందు పాపమేమీయూ లేదు ఆయన ఎందు నిలిచి ఉండు పాపము చేయడు పాపము చేయు వాడెవడునూ ఆయనను చూడను లేదు ఎరుగను లేదు అని ప్రీలారా మనము పూర్వమందు చీకటి అయి ఉంటిమి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాము వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునవలసిన వారమై ఉన్నాము ఏసయ్య శిష్యులను గూర్చి తండ్రికి ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీ నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు వారి వాక్యము వలన నా ఎందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను అని సహోదరి సహోదరులారా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా ఏసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ స్వస్థ స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రిలేంద్ ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మా పాపములను క్షమించి నీ రక్తములో కడిగి మమ్ములను నూతన వ్యక్తులుగా మార్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి మేము సత్యమునకు విధేలమవుట చేత మా మనస్సులను పవిత్రపరచుకొని ఉండి ఒకరినొకరుము హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి ఆసక్తి ఆసక్తిగల ప్రజలముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్